చిరంజీవి గారు అంటేనే మాకు డాన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏ హావభావాన్నైనా ఎన్ని నవరసాలని కూడా ఎంతో బాగా పండించే ఆర్టిస్ట్ అంటే తెలుగు ఆర్టిస్ట్ చిరంజీవి గారు మేము చూస్తున్న వాళ్ళని ఇప్పట్లో ఈ జన అలాంటిది డాన్స్ ఆయనతో మీరు చేయడం హౌ వాజ్ ఇట్ మణిగారు చాయిస్ అది శివగారిదే హీ వాంటెడ్ దట్ వింటేజ్ సాంగ్స్ హోటల్లో ఫిలిమే ఒక వింటేజ్ చిరంజీవి గారు మళ్ళీ చూస్తున్నాను అది మార్కెటింగ్లో బల్లగుద్ది చెప్పినట్టు వీ వాంటెడ్ ద వింటేజ్ మ్యూజిక్ మణిష్ శర్మ గారు దుమ్ము దులుపుతున్నారు కానీ ప్రెజెంట్లో అండ్ వీ వాంటెడ్ దాట్ అండ్ చాలా చాలా చక్కగా ఇచ్చారు నెల్లంబరి వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఎన్నిసార్లు విన్నారు లాహే లాహే ఎంత పెద్ద హిట్ అయింది అండ్ ఆబ్వియస్ ఆఫ్ కోర్స్ మా ఇద్దరు సాంగ్ కూడా చాలా చాలా పెద్ద హిట్ అయింది అండ్ ప్రత్యేకంగా ఆయన బీట్స్ కానీ ఆయన ఆర్కెస్ట్రేషన్ చాలా హెవీగా ఉంటుంది మాకు అది విన్నప్పుడల్లా చిరుతప్పు నుంచి కానీ మా డాడీకి ఎన్నో సినిమాలుగా కొంచెం భయం వేస్తుంది గుండెల్లో ఇప్పుడు పొద్దునే సెట్కి వెళ్ళి ఏం చేయాలి ఈ మ్యూజిక్కి బట్ ఇవన్నీ పక్కన పెడితే ఆయనతో మేము ఎంత మంచి డాన్సర్స్ అని అన్నా నేను అది ఒప్పుకోను ఎందుకంటే ఆయన ముందు ఎవరు కాంట్ కమ్ ఈవెన్ క్లోజ్ టు ఇట్ అండ్ చిరంజీవి గారు ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ డాన్స్ మీరు చెప్పినట్టు చిరంజీవి గారు ఈజ్ అబౌట్ ఎవ్రీ ఫింగర్ టు ఎవ్రీ ఐలెడ్ అండ్ చీక్స్ ఇంకా చెప్పాలంటే ఎక్కువ చెప్పాలంటే ఇంకా ఇయర్స్ కూడా డాన్స్ చేస్తాయి ట్రూ సో లిటరలీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిమ్ ఈజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏదో కాలు ఊపారు చేతులు ఊపినట్టు కాదు ఇది సో అలాంటి వ్యక్తితో నేను పక్కన చేయడం అనేది నా గుండెల్లో ఎన్ని రైళ్లు పెరిగినాయో నాకు తెలియదు అని శివ గారికి తెలియదు అది చాలా చక్కగా గుడ్ ఆర్టిస్ట్గా మేము అది కవర్ చేసి ముందుకు వచ్చాము బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ నా ఉత్తుత్తర చాంట్లు పట్టేది ఎందుకు పడుతుందో తెలియదు ఆయన నేను 10 సార్లు రిహర్సల్ చేసుకుంటూనే ఉండేవాడిని ఎందుకంటే ఆయనతో ఎక్కువసేపు ఎక్కువసార్లు నేను చేయకూడదు నేను చేస్తే ఆయన కూడా అదే స్టెప్ మళ్ళీ చేయాలి కదా నాకు ఇబ్బంది పెట్టాలని చిరంజీవి గారు ఆల్మోస్ట్ అలాగే కూర్చునేవారు డాడ్ అలాగే చూస్తూ ఉండేవారు నన్ను ఏంటి ఎందుకు అంతసేపు చేస్తున్నాడు ఎన్నిసార్లు చేస్తున్నాడు అని ఏ డామినేట్ చేద్దాం చూస్తున్నారా అనేవారు బట్ ఇట్ వాజ్ అన్ ఐ ఫీస్ట్ ఫర్ మై మదర్ మోర్ దెన్ మీ ఐ కుడ్ సీ దట్ హ్యాపీనెస్ ఆన్ మై మదర్ ఫస్ట్ టైం మన్నే షుగర్ నాకు ఇది యూనో చెప్పారు ఒకటేసారి నేను డాడీ కలిసి చేయడం అనేది ఒకటైతే మా ఇద్దరు పేరెంట్స్ సరే మా ఇద్దరు మదర్స్ కూడా సెట్లో కూర్చుని వాళ్ళు కూడా కొంచెం చిన్న పోటీ పోటీగా చూస్తున్నారు మమ్మల్ని నా కొడుకు బాగా చేస్తున్నాడు నీ కొడుకు బాగా చేస్తున్నాడా అని అది అది మా నాన్నకి మా మమ్మీకి ఎక్కువ లేకపోయినా మా నాన్నకి ఎక్కువ మా కొడుకు వాళ్ళే కదా వీడు ఉన్నాడండి అదేంటండి మా కొడుకు కూడా బాగానే నిలగొట్టుకున్నాడు కదా నిలబెట్టుకున్నాడు కదా అండి సో అంత ఉంటుంది మా నాన్నకి మా మదర్ కాంపిటీషన్ బట్ ఆబ్వియస్లీ టుగెదర్ అది లేకుండా జుగల్బందీలాగా ఎక్కువ లేకుండా ఇద్దరం కలిసి చేసిన స్టెప్సే ఎక్కువ two powerful women of the house are watching Zanga. two superstars that's a very rare moment kadandi as first of all two ante iddaru father and son real father and son superstardom lo unnappudu kalisi cinema chesina daakalalu naaku telusu levu ippudu bharatdesham mottamlo levu correct అత్యక్తి కాకపోతే ఎక్కడా లేదు అసలు ఏదో వచ్చాలా వెళ్ళిపోవడం తప్ప అంటే లేకపోతే కంప్లీట్ ఏజ్ అయిపోయి ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు కానీ బట్ బోత్ ఎట్ దేర్ పీక్స్ సూపర్ స్టార్డమ్ ఉంటూ ఇద్దరు చేసిన ఫాదర్ అండ్ సన్ ఎక్కడ లేరు అలా అలా అది ఓన్లీ చిరంజీవి గారికి సాధ్యం అండ్ చిరంజీవి గారి అమ్మగారు చరణ్ గారు అమ్మగారు కలిసి మళ్ళీ అది చూడటం నిజంగా అది వెరీ బ్యూటిఫుల్ థింగ్ నిజంగా ఆల్ థ్యాంక్స్ టు షో గారు నేను ఉన్నారని చెప్పట్లేదు నిజంగా సార్ థ్యాంక్ యూ అంటే అది చిన్న 15 నిమిషాలు క్యామియో నుంచి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఫ్లెజ్ సెకండ్ హాఫ్ క్యారెక్టర్లో ఆయన నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ హోల్ ఫ్యామిలీ తరఫున ఐఎమ్ థ్యాంక్ యూ సార్ దాంతో ఒక సాంగ్ కూడా ఇచ్చారు నాకు ఇచ్చారు నాకు వెరీ గ్రేస్ఫుల్ గా చేశారు పాట నీలాంబరి అది రెండు శేఖర్ మాస్టర్